ఈ సంవత్సరంలో అతిథి దేవో భవ, తీస్ మార్కాన్ సినిమాలతో అలరించిన ఆది సాయి కుమార్ ఇప్పుడు క్రేజీ ఫెలో సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చేశాడు. ఈ సినిమా 14వ తారీఖున రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఆదితో పాటుగా దిగంగన సూర్యవంశీ, మెర్నా మేనాన్, అనీష్ కుర్విల్లా తదితరులు నటించారు. సినిమాకి డైరెక్టర్ ఫణికృష్ణ, సంగీతం ఆర్ ధ్రువన్. సినిమా కథ ఏంటి అంటే, అభిరామ్కి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవటంతో అన్న వదినలు గారాభంగా పెంచుతారు. ఎప్పుడు ఆకతాయిగా ఫ్రెండ్స్ పార్టీస్ అంటూ తిరిగే అభి ఎప్పుడు బలదూరుగా తిరుగుతూ ఉండటమే తప్ప లైఫ్లో ఏదైనా అచీవ్ చేయాలి అనే సీరియస్నెస్ ఎప్పుడు ఉండదు. అభిరామ్ని భరించలేక అన్న వదినలు ఏదైనా జాబ్ చూసుకోమంటారు. అభి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అవుతాడు. అక్కడే మధుమితని చూస్తాడు. కానీ ఎప్పుడు క్రేజీగా అల్లరిగా ఉండే అభి అంటే మధుమితకి ఇష్టం ఉండదు. ఎప్పుడు అతన్ని ద్వేషిస్తూ ఉంటుంది. ఒకరంటే ఒకరికి పడదు. ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటారు. ఎప్పుడు అభి తన అల్లరితో ఇతరులను ఇబ్బందుల్లో పడేస్తూ ఉంటాడు. అలాంటి అభిరామ్కి ఒక డేటింగ్ యాప్లో ఒక అమ్మాయితో పరిచయం అవుతుంది. ఆ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమగా మారుతుంది. ఒక టైంలో ఇద్దరు మీట్ అవ్వాలి అని అనుకుంటారు. అలా మీట్ అయినప్పుడు చాటింగ్ చేసిన అమ్మాయి, కలిసిన అమ్మాయి పేరు ఒకటే కావటంతో తనే ఆ అమ్మాయి అనుకుని తన లవ్ని ప్రపోజ్ చేసేస్తాడు. ఆ అమ్మాయి పేరెంట్స్ అక్కడే ఉండడంతో పెద్ద గొడవ చేస్తారు. ఇందుకీ ఆ అమ్మాయి అభి ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసిందా లేదా, అసలు అభితో చాట్ చేసిన అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి ఎవరు అభికి తెలిసిందా లేదా, ఇద్దరిలో ఎవరితో అభికి మ్యారేజ్ అయింది, ఇవన్నీ సినిమాలో మిగిలిన కథ. రాంగ్ కాల్స్ ద్వారా లేదా చాటింగ్ ద్వారా దగ్గర అవటం, ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవాలి అనేసరికి ఏదో ఒక సంఘటన వల్ల దూరం అవటం, ఇలాంటి కథలు రొటీన్గా వచ్చేవే. ఇంతకుముందు కూడా ఇలాంటి కథలు చాలానే వచ్చాయి. కథ సేమ్గా ఉన్న సినిమాకి కథనం మారుతూ ఉంటుంది. సినిమాలో కామెడీ బాగా పండింది. ఫస్ట్ హాఫ్ ఎన్ అవర్ రొటీన్గా అభిరామ్ అల్లరి పనులు, జాబ్లో జాయిన్ అవ్వటం ఇలా సాగిపోతుంది. తర్వాత హీరోయిన్తో సరదాగా ఫైటింగ్స్, మరోవైపు వేరువేరు పేర్లతో డేటింగ్ యాప్లో చాటింగ్స్, వాళ్ళు ఒకరికి ఒకరు తెలియకుండా దగ్గర అవ్వటం, చాటింగ్ చేసిన అమ్మాయి అనుకుని వేరే అమ్మాయికి ప్రపోజ్ చేయటం, అదే సమయంలో హీరోయిన్కి చిన్న ప్రమాదం, ఇదంతా స్టోరీ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అభిరామ్కి చాటింగ్ చేసిన అమ్మాయి ఎవరు అని తెలిసాక కథలో ఆసక్తి పెరుగుతుంది. సినిమా క్లైమాక్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ముగించి ఉంటే సినిమా ఇంకా చాలా బాగుండేది. అభిరామ్ పాత్రలో ఆది సాయి కుమార్ బాగా నటించాడు. ఈ సినిమాలో కామెడీ టైమింగ్స్ బాగున్నాయి. హీరోయిన్స్ ఇద్దరు వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు మంచి నటనతో ఆకట్టుకున్నారు. ఫణికృష్ణ సినిమాలో కామెడీ బాగా పండించారు. ఇది ఒక వినోదంతో కూడిన ప్రేమ కథ. ఆర్ ధ్రువన్ మ్యూజిక్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. హీరో యాక్టింగ్, సెకండ్ హాఫ్లో కథనం, కామెడీ సినిమాకి పాజిటివ్ ఆస్పెక్ట్స్ అని చెప్పచ్చు. చివరిగా చెప్పేది ఏంటి అంటే, వీకెండ్స్లో క్రేజీ ఫెలో సినిమా చూసి కామెడీతో కూడిన ఒక క్రేజీ లవ్ స్టోరీ చూస్తూ రిలాక్స్ అవ్వచ్చు. ఇది ఫ్రెండ్స్ క్రేజీ ఫెలో మూవీ రివ్యూ. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం.